శ్రీగురుని చరణములను స్థిరముగా నమ్మము. అటి భక్తిచే అరివర్గమ్ముల జయింపవచ్చు. గురుభక్తి మహిమచే గుణరహితుడవుదువు. ప్రేమానంద స్వామి మాట వేదాల మూట. ఎవరైతే శ్రీ గురుదేవుల యొక్క పాదపద్మములను సంపూర్ణమైన శరణాగతి పొంది గురువుని సేవిస్తారో వారిలోని అరిషడ్ వర్గములు అనగా కామ క్రోధ లోభ మోహ మదము మాచర్యమని అరిషడ్ వర్గములు నశించి సద్గుణ సంపన్నుడై గుణాలకు అతీతుడై ముక్తాత్ముడవుతారు ఈ జన్మలోని. దీనికి నిదర్శనము గురుదేవుడు చెప్పినటువంటి ఉపన్యాసంలో చెప్పినటువంటి కథ. పూర్వము ఈ వాహనములు లేనప్పుడు మహర్షులు స్వామీజులు అందరూ పాదయాత్ర చేస్తూ గ్రామాల దేవస్థానాలు గ్రామ సమీపాలమ్ముడి వెళుతూ అచ్చుడున్నటువంటి భక్తులకు జ్ఞానోపదేశం చేసి ముక్తాత్ములు చేసి భక్తి మార్గం నడిపిస్తూ ఉండేవారు పూర్వం ఋషులు మహర్షులు. అట్లా పూర్వం ఒక సన్యాసి పీఠాధిపతి అయినటువంటి ఒక సన్యాసి గ్రామ తీరం మూడి వెళుతూ ఉండగా ఆ గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ ఆ గురుచింతకు వెళుతూ ఉంటారు. వెళుతుండగా అక్కడ ఒక భక్తుడు గొర్రెలు మేపుకుంటూ తన జీవనోపాధి గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. అట్లా గొర్రెలు మేపుకుంటూ ఉన్న ఆ భక్తుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులను అందరినీ అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఏమని విశేషమా, ఏమైనది, ఎందుకు అట్లా అందరూ ఉత్సాహంగా పరిగెడుతున్నారని చెప్పి ఆ భక్తుడు వాళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళందరూ చెప్తారు, మేము ఇట్లా శ్రీ గురుదేవులు వచ్చినారు, గురుదేవులు దర్శనార్థమై వెళ్తున్నాము, గురుచింత ఉపదేశం తీసుకొని జపం చేసుకుంటే ముక్తాత్ములు అవుతారు, ఈ జన్మలో తరిస్తారని చెప్పినారు, అందువల్ల మేమందరం గురుచింతకు వెళ్తున్నాము ఉపదేశం నిమిత్తమై అని ఆ చోటు ఉన్నటువంటి భక్తులందరూ ఆ భక్తునికి తెలియజేస్తారు. అప్పుడు ఆ గొర్రెల కాపరి తను కూడా ఉపదేశం తీసుకోవాలి, నాకు గురువు కావాలి, నేను ముక్తాత్ముని కావాలని చెప్పి ఒక కోరిక కలిగి అప్పుడు ఆ గురుదేవుల చింతకు తాను కూడా వెళ్తారు. వెళ్ళి గురుదేవ నాకు ఉపదేశం ఇవ్వండి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. అప్పుడు ఈ భక్తుడు నల్లగా కమ్మలి భుజం మీద వేసుకొని వికార రూపంతో ఉండడం చేత అప్పుడు ఆ గురుదేవులు దున్నపోదా అని అంటారు. అప్పుడు ఈ భక్తుడు అనుకుంటారు, నాకు గురుదేవులు ఉపదేశం ఇచ్చినారు, దున్నపోత అనే మంత్రం అని చెప్పి సంతుష్టుడై గురుదేవుల పాదపద్మాలకు ఇంకోసారి సాష్టాంగ నమస్కారం చేసుకొని గురువు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తను గొర్రెలు మేపుకుంటూ తన భుజం మీద ఉన్న కమ్మడి కింద పరుచుకొని కూర్చొని అనునిత్యము దున్నపోదు 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 అని జపం చేస్తూ ఉంటారు. అంటే ఆ జపం చేసే ముందు గురువును ప్రార్థన చేసుకొని గురుదేవులను తన హృదయంలో నిలుపుకొని గురువు యొక్క పాదపద్మములను పూజించుకున్నట్టుగా మనసులో సంకల్పించుకొని అనునిత్యము గురునామస్మరణ చేసుకుంటూ ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రమును దున్నపోదు దున్నపోదు అని చెప్పి జపం చేస్తూ ఆ భక్తుడు ఉంటాడు అనునిత్యము. తను నిద్రిస్తున్నా అన్నం తినుతున్నా నీరు త్రాగుతున్నా నడుస్తున్నప్పటికీ ఎప్పుడు అనునిత్యము గురునామ స్మరణ చేసుకుంటూ గురువు ఇచ్చిన మంత్రం జపం చేసుకుంటూ ఉంటాడు ఆ భక్తుడు. అప్పుడు అట్లా చేస్తుండగా ఆ భక్తుడు ఒక సిద్ధపురుషునిగా తయారవుతాడు, మహమానవితుడవుతాడు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో గురుదేవులు ఆ గ్రామం మూడి వెళుతుండగా అతడు ఉన్నటువంటి భక్తులందరూ గురుచింతకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ ఈ భక్తుడు గొర్రెలను మేపుకుంటూ నదీ తీరము అవతల ఉంటాడు, నది యువతల గురువు ఉంటారు. అప్పుడు గురువు చింతకు వెళ్ళాలని వెళుతుంటే నది ప్రవాహం ఎక్కువ ప్రవహిస్తూ దాటుకున్నట్టు వీలు లేకుండా ఉంటుంది. అప్పుడు ఆ భక్తుడు నా గురుదేవులను దర్శనం చేసుకోవాలని చెప్పి ఉత్సాహంతో తన భుజం మీద ఉన్నటువంటి కంబడి తీసుకొని ఆ నీటిపైన పరిచి గురువుని యొక్క మనసులో హృదయంలో నిలుపుకొని గురు పాదపద్మములను హృదయంలో నిలుపుకొని గురునామస్మరణ చేసుకుంటూ దున్నపోదు దున్నపోదు అని గురువు ఇచ్చిన మంత్రం జపం చేసుకుంటూ కూర్చుంటాడు ఆ కంబళిపైన. అప్పుడు ఆ కంబడి నీటిపైన తేలుతూ అవలీలగా గురుదేవుల చెంతకు అవతలికి నది ఒడ్డుకు చేరుస్తుంది. అప్పుడు ఆ గురుదేవులు ఈ భక్తును చూసి ఎవరు ఈయన సిద్ధపురుషుడు మహాత్ముడు అని చెప్పి గురుదేవులు సంతోషిస్తారు. అప్పుడు ఈ భక్తుడు వెళ్ళి ఆ గురువు యొక్క పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటాడు. నాయన ఎవరినైనా మీరు నాకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, గొప్ప సిద్ధపురుషుల్లాగా ఉన్నారని చెప్పి గురువు అడుగుతారు. గురుదేవ నేను మీ శిష్య పాదరేణువును, మీ శిష్యుణ్ణి, మీరు ఉపదేశం ఇచ్చిన మంత్ర ప్రభావం వల్ల నేను ఇంతటి భక్తుని అయినాను అని చెప్పి గురువు చెప్పుకుంటారు. అప్పుడు గురువు చెప్తారు, నాయన నీకు నేను ఉపదేశం ఎన్నడూ ఇవ్వలే కదా, నేను నువ్వు నా శిష్యుని కాదు కదా అని చెప్తారు గురుదేవులు. లేదు గురుదేవ, నేను నీకు మంత్రోపదేశం కావాలని చెప్పి మీ చింతకు వచ్చినప్పుడు
మీరు దున్నపోత్ అనే మంత్రం నాకు మంత్రోపదేశం చేసినారు గురుదేవా అని చెప్తారు. నేను జపం చేసుకుంటూ మీ యొక్క మనసు మీ యొక్క పాదపద్మం నా హృదయంలో నిలుపుకొని అనునిత్యం మిమ్మల్ని సేవిస్తుంటూ ఉన్నాను గురుదేవా. మీ యొక్క నామస్మరణ మహత్యం గురుదేవా అని చెప్పి గురువుకు సాష్టాంగ నమస్కారం చేసుకుని మళ్ళీ ఒకసారి చెప్పుకుంటారు. అప్పుడు గురువు కూడా ఆశ్చర్యపోతారు. అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రజలు భక్తులందరూ కూడా ఎంతో ఆశ్చర్యశక్తులు అవుతారు. అంటే ఎవరైతే గురువు యొక్క మాట మీద గురువు యొక్క చెప్పే వాక్యాల మీద నమ్మకంతో గురువు యొక్క మాటలను వేదవాక్యములుగా భావించి గురువు యొక్క మాటను మంత్రముగా భావించి గురువు చెప్పినట్టు ఎవరు నడుచుకుంటారో వారు ఈ జన్మలోనే ముక్తాత్ములు అవుతారు. అంటే గురువు అనే మంత్రం అనే ఖడ్గం తీసుకొని గురునామస్మరణ చేసినప్పుడు తనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహము మదము మాచర్యం అరిసెడ్డి వర్గములు గురువు అనే మంత్ర ఖడ్గం ద్వారా నశింపజేస్తారు. గురువు అనే మంత్రం ద్వారా కామ క్రోధ లోభ మోహ మదమాచర్యం నశించిపోతాయి. అట్లా ఎవరైతే గురువు ఇచ్చిన మంత్రమును అనునిత్యము జపం చేస్తూ గురునామస్మరణ చేసుకుంటూ గురుదేవుల యొక్క పాదపద్మములు మనసులో హృదయంలో నిలుపుకొని గురువు చెప్పినట్టు ఆశ్రయిస్తారో వారు ఈ జన్మలోనే ముక్తాత్ములు అవుతారు.